గత 7 నెలలుగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ, శాసన మండలి నిర్వహణకు 60 కోట్లు ఖర్చవుతుందని రద్దు చేస్తామని ప్రతిపాదిస్తున్న ముఖ్యమంత్రి జగన్ తీరు చూస్తుంటే, శాసనసభ నిర్వహణకు 150 కోట్లు ఖర్చవుతుందని దాన్ని కూడా రద్దు చేస్తారనే అనుమానం కలుగుతుందని ఎద్దేవా చేశారు. శాసనసభకు సైతం రద్దు చేసి డిటెక్టర్ గా ఆయనొక్కరే రాష్ట్రాన్ని పాలిస్తూ బిల్లుపై సంతకాలు చేసుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. 3 రాజధానులు పెడతామని నిర్ణయం తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాలకు 3 సీఎంలను పెట్టి ఇంకా అభివృద్ది వికేంద్రీకరణ చేస్తే బాగుంటుందేమో ఆలోచించాలి అని సూచించారు. తన పార్టీలోకి వస్తే రాజీనామా చేసి రావాలని చెప్పిన ఆయన, ఇప్పుడు దొడ్డిదారిన టీడీపీ నుండి ఎన్నికైన 2 ఎమ్మెల్యేలను తన పార్టీలో ఎలా చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారితో రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేస్తే ఆ పార్టీ సత్తా ఏ పార్టీతో అందరికీ తెలుస్తుందని అన్నారు. కేబినెట్ ఉదయం 9 గంటకి కేబినెట్ పెట్టి 10:30కి 10 గంటకి బిఎస్సి పెట్టి బిఎస్సిలో చర్చించాలని చెప్పినప్పుడు మేము చెప్పాం, మా పార్టీ తరఫున కరెక్ట్ కాదు, 2 రోజులు టైం ఇవ్వాలంటే అదేమి కాదు మా ఇష్టం అన్నారు. 11 గంటకి అసెంబ్లీ పిలిచారు, 11 గంటకి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అసలు పార్లమెంటరీ సాంప్రదాయం అయింది, ఇది ఒక ప్రధానమైన నిర్ణయం, రాజధానికి సంబంధించి ఒక ప్రధానమైన నిర్ణయం, 5 కోట్ల సేమాంధ్రుల యొక్క భవిష్యత్తు నిర్దేశించే నిర్ణయం అది. అలాంటి నిర్ణయం చేసేటప్పుడు సరైన సమయం ఇవ్వాలా అక్కర్లేదు, రూల్ ప్రకారం ఉండాలా అక్కర్లేదు. స్పీకర్ బుల్డోజ్ చేశారు, మేము అభ్యంతరం చెప్పాం, బుల్డోజ్ చేశారు, ప్రవేశపెట్టారు. మేము ఇది కరెక్ట్ కాదు, మాకు అవకాశం ఉన్నాం, మమ్మల్ని ఎక్స్పెల్ చేశారు సభ నుంచి. ఎందుకు చేశారు? మేము దాంట్లో సాధక బాధకాలు చెప్పేదానికి అమరావతిని రైతులు ఇచ్చిన భూములు, పుస్తకం ఇచ్చిన భూములు, త్యాగాల గురించి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడే విధానం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రంగా వస్తుంది, దానికి మైకేవల్ మమ్మల్ని అందరినీ బయటకు మాస్టర్తో గెంటించి బిల్లు పాస్ చేశారు. ఉదయం 9 గంటకి కేబినెట్, 10 గంటకి బీఎస్సీ, 11 గంటకి అనేక సామాజిక మేధావి కార్మిక కర్షక వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం కలిగింది. కింద సభలో తప్పొప్పులు జరిగినా వాటిని విచారణ చేసి సూచనలు ఇచ్చేదానికి పెద్దల సభలు ఉంటాయి. ఆ పెద్దల సభ